నేను మొన్న దుబాయ్ ప్రాంతానికి పోయిన వారం శుక్రవారం సాయంకాలం నేను బయలుదేరి దుబాయ్లో మన క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో దేవుని వాక్యం అందించడానికి వెళ్ళడం జరిగింది. సరే, ప్రయాణానికి ముందే దైవజనుల జాన్ వెస్లీ గారు నీకు ఏ సీట్ కావాలని అడిగారు. ఫ్లైట్లో ఖాళీ సీట్లు ఉంటాయి, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను అన్నా నాకంటే ఎక్కువ మీరే ప్రయాణం చేస్తారు, మీరే ఏది బెస్ట్ సీటో నా కోసం సెలెక్ట్ చేయండి అని చెప్పాను దైవజనులకి. సరే, ఈ సీటు బాగుంటుంది, ఇక్కడ కొంచెం కాళ్ళు కదుపుకోవడానికి, కాళ్ళు కొంచెం మరి ఫ్రీగా ఉండడానికి ఎక్కువ స్పేస్ ఉంటుంది, నీకు ఈ సీట్ బుక్ చేస్తానని బుక్ చేశారు. సరే, వెళ్ళి కూర్చున్నాను. మీకు తెలుసు కదా, పోయిన వారం 3 రోజుల మీటింగ్లు తర్వాత నా లగేజ్ని నేను పరిగెత్తుకుంటూ సర్దుకున్నాను. అప్పటి వరకు ఎప్పుడు అనుభవం లేదు, నడుచుకుంటూ సర్దుకుంటాం మామూలుగా, పరిగెట్టుకుంటూ సర్దానండి. అంత హడావిడి అయిపోయింది. సరే, చాలా అలసిపోయి ఫ్లైట్ ఎక్కి కూర్చోగానే నా ప్రక్కకు ఒక వ్యక్తి వచ్చారు, చూడ్డానికి అమెరికన్లా ఉన్నారు. ఆయన సరే కూర్చోగానే ఏదో మాట్లాడితే నేను చెప్పాను, నా భర్త గారు పాస్టర్ గారండి, మేము సేవ చేస్తూ ఉంటామని చెప్పాను. రెండు మాటలు మాట్లాడగా నేను చెప్పగానే ఆయన అన్నాడు, నేను కూడా పాస్టర్ గారిని అన్నాడు. హల్లెలూయా, నేను కూడా పాస్టర్ గారిని అనగానే ఇంకా నా కళ్ళు ఇట్లా మెరిసాయి. అబ్బా, దేవుని చిత్తమేమో, ఎక్కడండి మీరు పాస్టర్ గారు అంటే, ఆయన చెప్పాడు ఐగుప్తు దేశంలో పాస్టర్ గారిని అని చెప్పాడు. హల్లెలూయా, ఐగుప్తు 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 అని ఎన్ని ప్రసంగాలు చెప్పానో నేను కదండి, మనం ఐగుప్తు ఐగుప్తు అని వింటూనే ఉంటాం. ఐగుప్తు దేశంలో సేవ చేసిన పాస్టర్ గారిని దేవుడు నా పక్కన పెట్టారండి. ఒక 50 సంవత్సరాల పైన ఉంటుంది ఆయనకు వయసు. సరే, ఆయన కూర్చుని ఫ్లైట్ దిగే వరకు మాట్లాడుతూనే ఉన్నాం. ఆయన ఐగుప్తు దేశాన్ని గురించి, ఆయన ప్రపంచంలో చాలా ప్రాంతాలు తిరిగి సువార్త సేవ చేస్తున్నప్పుడు ఆయన పొందిన అనుభవాలు, మన పరిచయం గురించి నేను చెప్తా వచ్చాను. సో ఫ్లైట్ అంతా నేను అనుకున్నాను, ఏ సీటు కావాలని దైవజనులు అడిగారు, కానీ దేవుడు బెస్ట్ సీటే దైవజనుల ద్వారా నా కొరకు ఏర్పాటు చేశారు అనుకున్నాను. హల్లెలూయా. మామూలు వేరే సీట్లో కూర్చుని నిద్రపోయేదాన్నేమో 4 గంటలు. ఆ 4 గంటలు కూడా చాలా చక్కగా మరి అనేక విషయాలు, మరి దేవుని సేవను గురించి, బైబిల్ గురించి కూడా చాలా విషయాలు మాట్లాడడం జరిగింది. సరే.